నమస్తే ఒక్కసారి చూడొచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ ఆయన కూడా చంద్రబాబు ఏజెంట్ అయిపోయాడు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు ఏజెంట్ అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు నేనేం తక్కువనా అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా లైన్లోకి వచ్చేసిండు సీన్లోకి వచ్చాడు అదే ఈయన ఏం చేసినా అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా జస్ట్ ఓట్ల కోణంలోనే ఉంటుంది తప్ప ప్రజల కోణంలో ఉండదు అని చెప్పడానికి ఇప్పుడు ఈ కోమటిరెడ్డి కూడా ఒక ఉదాహరణ ఆయన ఈ చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు మాట్లాడిన మాటలు ఒకటి చూస్తుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారుతుంది అనేది అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి ఈయననే చంద్రబాబు గురించి కొద్ది రోజుల క్రితం ఏం మాట్లాడిండో ఒకసారి ఆ వీడియో విన్నాం చంద్రబాబు చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గం ఎట్టాలని చూస్తున్నాం నాకు అంత సమయం లేదు ఆ సబ్జెక్ట్ నేను చదువుతలేను ఆ పేపర్లో ఛానల్ పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా ఐ నో కామెంట్ అబౌట్ దట్ చూసాం కదా ఈ వీడియోలో చంద్రబాబు న్యూస్ గురించి వస్తేనే మనకు సంబంధం లేదు నేను టీవీ బంద్ చేస్తున్నా అసలు చంద్రబాబు అంశం మనకు ఎందుకు అని చెప్పి మాట్లాడాడు అదే వ్యక్తి ఒక వారం పది రోజులు దిగకం మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం పాకిస్తాన్ అనుకుంటుందా తెలంగాణ అంటే ప్రొడ్యూస్ చేసే అధికారాలు లేవా వారికి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ ఆ రోజు హైటెక్ సిటీ కట్టిండు ఆ మైండ్ స్పేస్లో మూడు లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు కట్టింది ఇట్లా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే వాటా నీకు ఏమైంది అంత అహంకారం ఎందుకు నీకు చూసినాం కదా ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది ఆయన ఎట్లా రాజకీయ అవకాశవాదంగా రాజకీయాలు చేస్తున్నారు అనేది మనకు అర్థం చేసుకోవచ్చు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు సంబంధమే లేదు మనకు తెలంగాణతో ఆయన వార్తలే చూస్తలేను అని చెప్పి చెప్పిన ఆయన ఇప్పుడు సడన్గా ఫ్లేట్ మార్చేసి మొత్తం చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు ఆయన కోసం అందరూ ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకాలు చేస్తున్నారు ఇండియా ఏమన్నా మన హైదరాబాద్ ఏమన్నా పాకిస్తాన్లా ఉందా అని చెప్పి ఈ అపరిచితుడే మొన్న మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఆయనే ఈ అపరిచితుడు ఒకసారి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలా ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా తెలంగాణ ఆత్మను తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవడంలో ఏ రోజు సక్సెస్ అవుతలేదు ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే రాజకీయ అంశాలు ఎక్కడ చూసినా ఓట్లు 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 ఈ ఓట్ల కోసం రాజకీయాలు తప్ప ఇంకేం లేదు ఇప్పుడు మరి ఈయన మొన్న అట్లా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఇంత ప్రేమ ఒలకబోస్తుండే జస్ట్ బికాజ్ ఆఫ్ ఓట్లు ఎందుకంటే ఖమ్మంలో ఓట్లు వస్తాయనో లేకపోతే సెటిలర్లో ఓట్లు వస్తాయనో చంద్రబాబు మీద ఏదో సానుభూతి ప్రకటిద్దామనో ఇలాంటి రాజకీయాలకు తెరదీసి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి చంద్రబాబు నాయుడు మైండ్ స్పేస్లో ఏదో చేసిండట మూడు లక్షల మంది ఐటీ ఉద్యోగులు వచ్చేసిరట అంతకుముందు ఏం మాట్లాడి అంటే షర్మిలకు సంబంధించి షర్మిలకు సంబంధించి కూడా ఈయన ఇట్లానే మాట్లాడాడు షర్మిల అద్భుతమైన నాయకురాలు వాళ్ళ నాయన ఏమో చేసిండు మన రాష్ట్రానికి ఆ ఆమెకి ఎందుకు ఓట్ ఆమె కూడా ఇక్కడ పోటీ చేయొచ్చు అది ఇది అని చెప్పి మాట్లాడాడు తర్వాత అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే చంద్రబాబు నాయుడుతో వీళ్ళు పొత్తు పెట్టుకొని ఎట్లా బొక్క బోర్ల పడ్డారో మనం చూసినాం అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే ఆంధ్ర నాయకులకు సంబంధించి వాళ్ళు ఏదో ఓట్లు వేస్తారని చెప్పి అనుకొని ఆ సైడ్గా అట్లా మాట్లాడడం ముఖ్యమా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు తర్వాత సెటిలర్లు అందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ బీఆర్ఎస్తోనే ఉన్నారు కమ్మ వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ బీఆర్ఎస్తోనే ఉన్నారు ఎందుకంటే ఆ రిజల్ట్ చూసుకోవచ్చు మనం కమ్మ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అందరూ బీఆర్ఎస్ నాయకులే గెలిచారు అయినా సరే ఇప్పుడు వాళ్ళ ఓట్లను ఏదో చీల్చే విధంగా చంద్రబాబు నాయుడిని ఏదో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోతే మస్తు సానుభూతి చూపిస్తున్నాం మేమని చెప్పి మాట్లాడే ఒక దౌర్భాగ్యం పరిస్థితిలో ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కోమటిరెడ్డి ఎంటర్ అయ్యాడు నిజంగా మనకు సంబంధం లేని అంశంలో ఏదో సానుభూతి చూపిస్తే ఓట్లు వచ్చేస్తాయి అనేంత అమాయకంగా ప్రజలు ఉన్నారా ఇక్కడ ఉన్న సెటిలర్స్కి సంబంధించి ఈ సెటిలర్స్కి ఏం చేయాలా వాళ్ళని ఎట్లా చూసుకోవాలి వాళ్ళని ఎట్లా కడుపులో పెట్టుకొని చూసుకోవాలి ఏందనే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పర్ఫెక్ట్గా సక్సెస్ అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏమేమి అనుమానాలు ఉండేనో అవన్నీ పటాపంచలు చేస్తూ వాళ్ళందరూ తెలంగాణ పౌరులు ఏ విధంగా ఉంటారో అంతే బాగా వాళ్ళందరూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ చంద్రబాబు నాయుడునో ఇంకేదో షర్మిలనో తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించిన అంశాలను తీసుకొచ్చి తెలంగాణ రాజకీయానికి ముడిపెట్టి ఇట్లా ఓట్లు పొందాలని ప్రయత్నం చేసే బదులు తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు కానీ మిగతా ప్రాంతాలు ఎవరున్నా వాళ్ళ కోసం ఒక పాలసీ ప్రకటించండి వాళ్ళకి ఏం మంచి చేస్తామనేది చెప్పండి చంద్రబాబు నాయుడు సానుభూతి చెప్పి ఇక్కడ ప్రభుత్వం అక్కడ ధర్నాలకు సా అనుమతి ఇవ్వలేదని చెప్పి ఎందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పి మాట్లాడతారా స్పష్టంగా కేటీఆర్ చెప్పడం జరిగింది ఐటీ కారిడార్లో ఏదైతే మనము ధర్నాలు ఇలాంటి నిరసనలు ప్రకటిస్తామో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు వాళ్ళు ఇక్కడికి రావు అశాంతి ఇక్కడేదో నిరసనలు ప్రదర్శిస్తున్నారని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఐటీ కారిడార్లో మనకి నిరసనలకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఈయన మళ్ళా వాళ్ళకి ఎందుకు నిరసనలకు అవకాశం ఇవ్వం ఇది హైదరాబాద్ పాకిస్తానా అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత దౌర్భాగ్యంగా మనం భావించాలి వీళ్ళను ఎందుకు ఓట్ల కోసం ఇంత దిగజారాలే ఇప్పుడు చూడండి అవకాశవాద రాజకీయానికి కాంగ్రెస్ పాల్పడుతుంది అనడానికి ఇంతకన్నా నిదర్శనమైంది మొన్ననే చంద్రబాబు ఎవరో తెలియదు అన్నట్టుగా మాట్లాడి ఇప్పుడే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఆయన అద్భుతం అమోఘం అని చెప్పి మాట్లాడుతున్నాను నిజంగానే ఈయన మాట్లాడిన వైఎస్ షర్మిలాకు సంబంధించి చూస్తే రాజశేఖర రెడ్డి చేసిన దానికన్నా డబుల్ ఇక్కడ రా కేసీఆర్ చేయడం జరిగింది ఐటీకి సంబంధించి చూస్తే కూడా రెండు వేల నాలుగు తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఐటీని ఏ విధంగా అద్భుతంగా చేస్తుందో మనం చూసుకోవచ్చు ఇప్పుడు మూడు లక్షల మంది ఉద్యోగులను ఆయన ఏది చెప్తుండో ఇప్పుడు తెలంగాణలో తొమ్మిది లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు మరి ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే వాళ్ళు ఆ కంపెనీలకు వాళ్ళకు ఎలాంటి మంచి వాతావరణాన్ని కల్పించి శాంతి భద్రతలు అదుపులో ఉంచడం వల్ల ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల ఇలా హైదరాబాద్కి పెట్టుబడులు వస్తే మళ్ళీ అక్కడ ధర్నాలు చేసి నిరసనలు తెలిపి పెట్టుబడులు పోయే పరిస్థితి తెచ్చుకుందామా చంద్రబాబు నాయుడుకి సంబంధించి మద్దతుదారులు ఎవరు ఉంటారో వాళ్ళ ఓట్ల కోసమైనా మీ రాజకీయం షర్మిలకు సంబంధించి ఎవరో కొంతమంది ఉంటారని చెప్పి వాళ్ళ కోసమైనా రాజకీయం ఓట్లు టార్గెట్ అయినా తెలంగాణ ప్రయోజనాలు వద్దా ఇలా చంద్రబాబుకి సంబంధించి ఇలాంటి అనుమతి లేకపోతే కొంతమంది వ్యతిరేకిస్తారని తెలిసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణ ప్రయోజనాలనే ముఖ్యంగా తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశంలో ఎలాంటి ఎంతటి ఇబ్బంది వచ్చినా సరే మేము ఉపేక్షించమని చెప్పి చెప్పి అక్కడున్న ఐటీలకు ఐటీ కారిడార్లో నిరసనలకు అనుమతి ఇవ్వాలి మరి ఇక తెలంగాణ ప్రజలు ఎవరిని ఎంచుకోవాలో తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడుతున్న బీఆర్ఎస్ నేర్చుకోవాలన్నా ఏదో కొన్ని ఓట్ల కోసం రాజకీయం చేసి మొన్ననే మాట్లాడిన నువ్వే ఇప్పుడు అపరిచితుడిగా మాట్లాడుతుంటే ఏ చంద్రబాబు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఏజెంట్ అని చెప్తామో ఆ రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వ్యక్తే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ కమ్మ వాళ్ళు కాదు ఐటీ ఎంప్లాయీస్ కాదు చంద్రబాబు గొప్ప ఇవన్నీ మాట్లాడుతుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి కొమటి రెడ్డిని హైదరాబాద్ను పాకిస్తాన్తో పోలిస్తే ఏమని చెప్పాలా హైదరాబాద్ అనేది గంగా జున తెహజీబ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఇది మా ప్రాంతం అని చెప్పి గర్వంగా ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఒక అనుభవం ఉండే విధంగా ఉన్న నగరం ఇది అట్లా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఇది మహారాష్ట్రం అనే విధంగా ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళకి అట్లా మనం శాంతి భద్రతలు కానీ వాళ్ళకి ఆ ఫీలింగ్ని కానీ ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తుంటే మళ్ళా చెడగొట్టే ప్రయత్నమే ప్రతిదీ ఓటింగ్ ఓటర్ కోణంలో చూడాలన్నా ఇప్పుడు ఆ ప్రవల్లికకు సంబంధించిన ఆత్మహత్య చూస్తే కూడా దాన్ని కూడా రాజకీయాల్లోకి వాడుకోవడమే అంటే కొన్ని సెన్సిటివ్ అంశాలు ఉంటాయి దానికి సంబంధించి అలాంటి అంశాలను మనం తీసుకోవద్దు మనం రాజకీయంగా ఏ విధమైన అంశాలను తీసుకోవాలి ఎన్నో ఉన్నతంగా ఎట్లా ఉండాలనేది పక్కన పెట్టేసి ప్రతి అంశంలో రాజకీయంగా ఓట్లు ఎట్లా ఇదే ఓట్లు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేయొచ్చు కదా చంద్రబాబు మీద ఏదో ముసలిఖాన్ని చూపించేసి ఓ సానుభూతి ప్రకటించేసి మొత్తం ధర్నాలు చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా చేయొచ్చు కదా చేస్తే ఓట్లు వస్తాయి కదా కానీ అట్లా చేస్తే జనాలకు అర్థమవుతుంది ఎవడు నిజంగా చెప్తున్నాడు ఎవడు డ్రామాలు వేస్తున్నాడు ఎవడు ఓట్ల కోసం చేస్తున్నాడు ఎవడు ఏం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది కనుక ప్రజలు క్లారిటీతోనే ఉన్నారు కనీసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా క్లారిటీతోనే ఉంటే బెటర్ ఉంటుంది ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా జనాలలో రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగిందో మళ్ళీ అది జరిగే అవకాశం ఉంటుంది కనుక కొంచెం బీ కేర్ఫుల్గా ఉంటే బెటర్